ఇటీవలే మణిపూర్లో జరిగిన మహిళలపై అత్యాచారాలు మానభంగాలతో మణిపూర్ రాష్ట్రం అటు ఇటు పోతున్న విషయంపై రాజమండ్రి ఎస్సీ ఎస్టీ ముస్లిం బీసీలు హిందువులు మైనారిటీలు మణిపూర్లో జరుగుతున్న హింసకాండను వ్యతిరేకిస్తూ రాజమండ్రి ఆజాద్ చౌక్ నుండి గోకవరం బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మరియు క్రైస్తవ పాస్టర్లు పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు ముస్లిం మత పెద్దలు మరియు ఇమాములు ఎస్సీ ఎస్టీ యువతతో పాటు మహిళా సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా యొక్క చేతకానితనాన్ని ప్రైమ్ మినిస్టర్ మోదీ అసమర్థతను మణిపూర్ పార్లమెంటు మాడీ మాసైపోతున్న సంఘటనపై ప్రభుత్వం నోరు విప్పకుండా చోద్యం చూస్తున్న విషయాన్ని ఖండించడమే కాకుండా అక్కడ కూకీ జాతి వారిపై జరుగుతున్న మరణ హోమాలే కాక మహిళలపై అత్యాచారం చేయడమే కాక నగ్నంగా అందరి ముందు ఊరేగించి నిర్దాక్షిణంగా వారిపై అత్యాచారం చేయడం జరిగింది. దేశంలో అనేక రాజకీయ పార్టీలు పార్టీలకు అత్యధికంగా కూడా చాలా మంది మణిపూర్ మార్గాన్ని ఖండిస్తూ ఉన్నారు. అదే ఉద్యోగస్పతి రామ్మహోదయంలో ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ గురించి ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి లక్ష్మణ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇవాళ బాగా ఉపన్యాసాలు చెప్పే జాతీయ గురించి పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ మణిపూర్ గురించి మాట్లాడుతలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముగ్గురులో ఎవరికైతే చూపించినా ఎవరి పాలించినా మొత్తం పట్టుకెళ్ళి బీజేపీ పాలించేసేటువంటి రాజకీయం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మణిపూర్లో జరుగుతున్న దాడుల నిమిత్తమై మీడియా ముందుకు మాట్లాడడానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆడవారిపై జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా అక్కడ ఇప్పుడు మేహర్ బాబా గారు మనకు ముందు చెప్పారు అటు రీతిగా చాలా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. అలాగే కనీసం మీడియా మిత్రుల ద్వారా కూడా బయటకు రాకుండా మే నెలలో నుంచి జరుగుతున్న దాన్ని ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండా అబ్జెక్షన్ పెట్టి చాలా ఇబ్బందిమైన విపత్తులు గురి చేస్తున్నారు. ఎందుకంటే మోడీ కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పరిపాలించే వారిలో సభ్యత్వంగా పరిపాలిస్తే మీకు కూడా మంచిదని మేము హెచ్చరిస్తున్నామండి. స్త్రీలకు చాలా అవమానకరమైంది. ఎందుకంటే భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా కొలుస్తారు. అలాంటి స్త్రీ జాతిని చాలా అవమానపరుస్తున్నారు. నగ్నంతో నడిపిస్తూ వీధి వీధికి తిప్పుతూ చాలా భయంకరమైన దాడులు గురి చేస్తుంది స్త్రీ సమాజాన్ని. అలాగే మీరు ఎందుకంటే స్త్రీమూర్తిని మీరు ఒక తల్లి కొడుపునే పుట్టారు, అది దృష్టిలో పెట్టుకోండి. మోడీ గారు అమితాబ్ గారు మీరు దృష్టిలో పెట్టుకొని జరుగుతున్న దాడుల నిమిత్తం మీరు స్పందించాలని కోరుకుంటున్నాను. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా స్పందించి ఈ దాడుల నిమిత్తం కళ్ళు తెరుచుకొని స్త్రీ జాతికి జరుగుతున్న అవమానాన్ని మీ తల్లిగా మీ చెల్లిగా మీ అక్క భావించాలని విన్నవించుకుంటున్నాను. రాజమండ్రి నగరంలో మణిపూర్లో జరుగుతున్న సంఘటనలపై దాంట్లో మరీ ముఖ్యంగా స్త్రీలపై జరిగిన సంఘటనని ప్రత్యేకించుకొని రాజమండ్రి నగరంలోని అన్ని సంఘాలలో కులాలకు అతీతంగా అలాగే పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా సంస్థల సంఘాల అతీతంగా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగిందండి. మణిపూర్లో ఏదైతే స్త్రీని నగ్నంగా ప్రదర్శించి ప్రతి అంగంలో చాలా దారుణంగా చేతులు పట్టుకొని మరీ చూపించు ప్రదర్శన చేయడం అన్నది భారతదేశ చరిత్రను సిగ్గుపడాల్సిన విషయం. ఈ మాటని దీనికి సంబంధించి ర్యాలీ పెట్టే రోజు వస్తుందని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యంగా మేము బాధాకరంగా ఉంది. ఈ విషయం ఒక స్త్రీని మన భారతదేశంలో లక్ష్మీదేవిగాను పార్వతీదేవిగాను సీతామాతగాను కాళికాదేవిగాను కనకదుర్గగాను మహిళల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఈరోజు మనం భరతమాత అనిపించే ఈ భారతదేశంలో అదే స్త్రీ మూర్తిని నగ్నంగా పైశాచికంగా నగ్నంగా విరగట్టు చూపించడం చాలా అమానుషం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపాలి, కఠిన చర్య చేసుకోవాలి. అంతేకాకుండా మణిపూర్లో అల్లర్లు ఎంతోమంది కుటుంబాలు రోడ్డు విడిచి ఆ ప్రదేశాలను విడిచి కూడా పారిపోతున్నారు. అల్లర్ల మోకలైతే ఇల్లును తగలబెట్టి పసికందులు ఉన్నారా ముసలివాళ్ళు ఉన్నారా అని కనీసం మనసులో ఉన్న మానవత్వాన్ని చంపేసుకొని పురోరుమగారుల కంటే చాలా దారుణంగా చేయడం అన్నది చాలా అమానుషం. దీన్ని ఖండిస్తున్నాం. రాజమండ్రి జేసీఐ అంటే హిందూ ముస్లిం క్రైస్తవ బీసీ ఎస్సీ మైనార్టీలు అందరూ కలుపుకొని ఏకకంఠంతో ఈరోజు ఏకమై ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మేము ప్రభుత్వానికి విన్నవించాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిపై రేపు కనుక పార్లమెంటులో వీటిపై ఏ చర్య జరిగినా యూసీసీ విషయం కూడా చెప్తున్నామండి. మణిపూర్లోనే సమానత్వం జరిగే విషయాల్ని అరాచకాలని కట్టడం చేయలేని కేంద్ర ప్రభుత్వం దానిపై మాట్లాడని కేంద్ర ప్రభుత్వం 79 రోజుల తర్వాత నోరు విప్పిన కేంద్ర ప్రభుత్వం ఇంకా యూసీసీ విషయంలో ఏం చేయగలుగుతుంది?
యూనిటీ అండ్ డైవర్సిటీ గల గొప్ప దేశం వాళ్ళది. అక్కా భావ అని ఆప్యాయతలో ప్రేమతో వెలిగే గొప్ప దేశం అండి. ఈ గొప్ప దేశం ఎప్పుడూ శాంతిగా ఉండాలని, గొప్పగా ఉండాలని, చదువు సంస్కృతి అలాగే అభివృద్ధి దిశగా సాగాలి తప్ప ఇలా మరణహోమంగా మారకూడదని ఆశిస్తూ మేము ఈరోజు ఈ ర్యాలీని, శాంతియుత ర్యాలీని చేపట్టామండి.